सच्चिदानंद रूपाय विश्वोत्पत्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। तुंगभद्रा तटे पूर्वं अभूत् अभूत्पत्तनमुत्तमं यत्र वर्णास्वधर्मेण सत्यसत्कर्म तत्पराः। नायना तुंगभद्रा अने ఒక పవిత్రమైన నది ఉంది, ఆ నదీ తీరంలో ఒక గొప్ప పట్టణం ఉన్నది. అది ఎలాంటిదంటే ఉత్తమమైన ప్రదేశం. ఎందుకు ఉత్తమం? అక్కడ అందరూ సత్కర్మాచరణ చేస్తారు, సత్యవ్రతులై ఉంటారు, చాలా మంచి పవిత్రమైన ప్రదేశం. ఆత్మదేవఃపురే తస్మిన్ సర్వవేద విశారదః శ్రౌతస్మార్తేషు నిష్ణాతో ద్వితీయైవ భాస్కరః. అక్కడ ఆత్మదేవుడని ఒక సద్బ్రాహ్మణుడున్నాడు. అతను వేదములన్నింటినీ చక్కగా అధ్యయనం చేశాడు. అలాగే శ్రౌత స్మార్త కర్మలలో నిష్ణాతుడై ఉన్నాడు. శ్రౌత కర్మ స్మార్త కర్మ అని రెండు రకాల కర్మను మనం కర్మకాండలో చూస్తాం. శ్రౌతము అంటే శృతి నుంచి వచ్చిన కర్మ, యజ్ఞ యాగాది రూపమైన కర్మ. స్మార్తము అంటే స్మృతులలోంచి ఉత్పన్నమైన కర్మ. మనం చేసే పూజ జపము యాగము హోమం ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటిలో కొన్ని శ్రౌతములు కొన్ని స్మార్తములు. అంటే పురాణాదుల సహాయము చేత వచ్చినవి కొన్ని, వేదము నుండి డైరెక్ట్గా వచ్చినవి కొన్ని. వేదము నుండి గనక ఉత్పన్నమైతే శ్రౌత కర్మ, తదనంతర శాస్త్రముల నుండి అంటే సెకండరీ స్క్రిప్చర్స్ అంటాం, ఆ సెకండరీ స్క్రిప్చర్స్లోంచి పుడితే స్మార్త కర్మ. వెరసి రెండు కర్మల ప్రయోజనం మానవుడికి చిత్తశుద్ధిని ఇవ్వడమే. కర్మణ చిత్తశుద్ధి అని శంకర భగవత్పాదులు భాషణం చేస్తున్నారు, వారు ఉపదేశం చేశారు. కాబట్టి కర్మ ఎప్పటికైనా చిత్తశుద్ధిని ఇచ్చేందుకై ఉన్నది. ఈ రకంగా రెండు శ్రౌత స్మార్తములలో నిష్ణాతుడైన, ఏదైనా చక్కగా నిర్వర్తించగలిగిన సామర్థ్యం ఉన్నది ద్వితీయ ఇవ భాస్కర. ఇతను రెండవ సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఈ పదాలు కొంచెం జాగ్రత్తగా గుర్తుంచుకోండి, నాకు తర్వాత అవసరం ఈ పదాలన్నీ. అసలు విషయాన్ని బోధించడానికి ఇవి కావాలి నాకు. ద్వితీయ ఇవ భాస్కర బాగుంది. భిక్షుకో విత్తవాన్ లోకే తత్ప్రియాదుంధులి స్మృత స్వవాక్యస్థాపిక నిత్యం సుందరీ శుకులోద్భవ. ఇతను ఇంత వేద పండితుడైనా, శ్రౌత స్మార్తాది కర్మల యందు నిష్ణాతుడైనప్పటికీ, ఎంత గొప్పవాడైనా సాధారణమైన జీవితం గడిపేవాడు. డబ్బు దస్కం బాగానే ఉంది, ఆస్తిపాస్తులకు కొదవలేదు, అయినా సరే సాధారణమైన జీవితమే గడిపేవాడు. అంతేగాని లగ్జరీస్కి వెళ్ళడం అనేటువంటిది అతనికి పెద్దగా ఇష్టం లేదు. ఇంత మంచివాడు ఎంత సుఖంగా ఉండాలి, కానీ ఆయనకు ఒక భార్య ఉన్నది. అర్థమైపోయింది ఇక కదా, ఆయనకు ఒక భార్య ఉన్నది అంటే అర్థమేమిటి? భార్య ఉంటే తప్ప అండి, సో భార్య ఉండడం నష్టం కాదు. అలాంటిదే నష్టం అయితే వేదమే వద్దని చెప్పేది. అంతేనా, వేదమే నిషేధించేది ఇలాంటి కర్మ, నిషేధ కర్మలో పెట్టేది వివాహాన్ని. కానీ వివాహం సంస్కారమైనదే తప్ప నిషేధము కాలేదు. వివాహాన్ని మనం ఇంగ్లీష్లో మ్యారేజ్ సెలబ్రేషన్ అంటాం, మనం తెలుగులో అలా లేదు, సంస్కృతంలో సెలబ్రేషన్ అనరు, సంస్కారం అంటారు. సెలబ్రేషన్ అంటే ఇంకా యు ఆర్ ఇన్ ఎ డిఫరెంట్ మూడ్ కదా. సెలబ్రేషన్ వర్డ్ ఇన్వోక్స్ పార్టీ మూడ్, రైట్? పార్టీ యానిమల్ అంటారు కదా, పార్టీ యానిమల్ అంటే పార్టీ మూడ్ అంటే ఏంటండి, యానిమలిస్టిక్ మూడ్ అని అర్థం. అంటే కేవలం తినడం తాగడం వ్యర్థం చేయడం. కానీ మన దగ్గర వివాహము సంస్కారము అతి ముఖ్యమైన సంస్కారం. షోడశ సంస్కారముల్లో వివాహానికి ప్రత్యేకమైన స్థానం ఉంది, అది వైదిక కర్మ. కానీ ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటే లాభం లేదు, ఎవరు ఫాలో అవ్వరు. ఫాలో అయ్యే వాళ్ళు కూడా పై పై తతంగంగా ఏదో చేసేస్తున్నారు, కానీ దాని యందు ఉన్న గొప్పతనాన్ని ఏనాడో మనం పక్కన పెట్టాం. దాని గురించి చెప్పడం పెద్దగా ఉపయోగం ఉందని నాకు అనిపించట్లేదు, ఉంటే ఆ భగవంతుడు చూసుకునుగాక. అంతవరకే వివాహం మంచిదే, కానీ ఎప్పుడు మంచిది? ఇద్దరికీ ధర్మము యందు ఆసక్తి ఉంటే. ఇన్ఫ్యాక్ట్ నేను అనేక సార్లు చెప్తాను, మీరు దాంట్లో కొంతమంది విన్నవాళ్ళు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు, అందరినీ ఉద్దేశించి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మిమ్మల్ని ఎవరైనా వాట్ ఈజ్ హిందూ మ్యారేజ్ అని గనక అడిగితే, ఎవరైనా దాని గురించి ఏమైనా చెప్పమంటే మీరు చెప్పాల్సిన డెఫినేషన్ నేను చెప్తాను. మ్యారేజ్ ఈజ్ ఎ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ది సేక్ ఆఫ్ రిలీజియస్ గ్రోత్ శాంక్షన్డ్ బై ఎ రిలీజియస్ సెరమనీ. ఒకసారి రిపీట్ చేయగలండి ఏమన్నా. మ్యారేజ్ ఈజ్ ఏ
religious institution for the sake of religious growth sanctioned by religious ceremony. ధార్మికమైన విధానము చేత నిర్ణయింపబడి ధార్మిక వృద్ధికై లక్ష్యము పెట్టుకొని ధార్మికంగా ఉండే ఒక స్థితి పేరు వివాహం. ఇంతకు మిక్కిలిగా ఇంతకు వేరుగా ఏదైనా డెఫినేషన్ మీ మనసులో ఉంటే మీరు పెళ్లి గురించి తప్పుగా ఊహ చేశారు. అయ్యేదో పిల్లల్ని కనడానికి పెళ్లి అన్నారు కదా, పిల్లల్ని కనడం కూడా ధర్మ అభివృద్ధిలో భాగం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ధర్మం తదనంతర తరానికి వెళ్ళాలంటే ఇలా ఉపన్యాసాలు చెప్తే వెళ్తుందా, ఈ ఉపన్యాసాలతో ఫలం ఉంటుందా అంటే కొంతవరకే ఉంటుంది. కానీ తల్లిదండ్రుల ఆచరణ, తల్లిదండ్రుల వ్యక్తిత్వాన్ని చూసి పిల్లలు పెరుగుతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ధార్మిక నిష్ట, భగవత్ ప్రేమ, భక్తి ఇలాంటివి ఇంట్లో దర్శనీయంగా ఉంచితే పిల్లల్లో అది వస్తుంది. అప్పుడు ఏమైంది, పిల్లలని కనింది కేవలం కనడం కొరకు కాదు, తదనంతర తరమునకు ధర్మాన్ని ప్రచారం చేసింది. అర్థమైందండి? సో అవర్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ డిఫరెంట్. హైందవ సంస్కృతిలో, వైదిక సంస్కృతిలో వివాహానికి ఉన్న మహాత్మ్యం వేరు. ఇవాళ దాన్ని పోగొట్టుకున్నాం, కానీ చాలామంది ఏం చేశారు, అసలుది పక్కన పెట్టి ఏంటేంటో గొడవలు దాని మీద, ఇది ఇలా కదండి, అది అలా కదండి. భారతదేశంలో వర్ణ వ్యవస్థ కేవలం జాతి మీద ఆధారపడి లేదు. ప్లీజ్ సార్, ప్లీజ్ మేక్ ఇట్ ఎ పాయింట్. లేకపోతే మన సంస్కృతిలో చాలా నష్టం కలిగింది ఇలాంటి పనికిరాని ఆలోచనల వల్ల. గుణము కర్మ అతి ముఖ్యమైనవి. గుణకర్మాదులలో గనక శ్రేష్ఠత్వం ఉంటే మహాత్ములు సైతం నమస్కరించారు అలాంటి వారికి. ఈ సంస్కృతిలో అవన్నీ మనం చూస్తాం, ఈ భాగవతంలో కనిపిస్తాయి అలాంటి సన్నివేశాలు. కాబట్టి జాతి ఉత్తమమే, దాన్ని కాదనడానికి లేదు, కానీ గుణమేది, ఆ తర్వాత కర్మేది. నా దగ్గరికి వచ్చి అప్పుడప్పుడు కొంతమంది నమస్కారం పెట్టేటప్పుడు వాళ్ళ ప్రవరంతా చదువుతారు. ఆ ప్రవరకు మీనింగ్ ఏంటో తెలియదు ఫస్ట్ వాళ్ళకి. సంస్కృతంలో 4 అక్షరాలు చదివితే సరిపోయిందా, దాని మీనింగ్ ఏంటి అసలు? వాళ్ళు వచ్చి యజుశాఖాధ్యాయి అంటారు. పరమ అబద్ధం అండి అది. అది నాలాంటి వాడి దగ్గరికి వచ్చి అబద్ధం చెప్పడం ఎందుకండి? అది నేను కింద ఉన్నప్పుడు నేను మీరు ఒకటే, కానీ ఇలాంటి ప్రదేశంలో కూర్చున్నప్పుడు ఈ వ్యాసపీఠం మీద ఇంకా అబద్ధాలు చెప్తే ఎలాగండి? అబద్ధం ఏమిటండి, యజుశాఖే కదా. అతన్ని ఫిజిక్స్ శాఖో కెమిస్ట్రీ శాఖో, యజుశాఖ ఎప్పుడు చదివాడు ఆయన? యజుశాఖను అసలు చూశాడా? యజుర్వేదంలోని కనీసం శ్రీరుద్రము నోటికొచ్చా? గుణ కర్మ సాంకర్యము సైతము అధర్మమే. అర్థమైందండి? కాబట్టి ఏదో పై పైన ధర్మము, ఏదో హడావిడని మాట్లాడడం కుదరదు. కాబట్టి వివాహం మంచిదే, ఎప్పుడు ఈ ధర్మాన్ని అనుసరించగలిగితే. భార్యాభర్తలు ఇరువురు ధర్మానుష్ఠానమునకై ఉండాలి. భార్య అంటే ఎవరంటే, ఎప్పుడైనా భర్త ప్రపంచ వ్యవహారములో చిక్కుకుపోయి రజోగుణ వృత్తి చేత అధర్మమును భావన చేసినా, అయ్యా మీరు అధర్మాన్ని భావన చేస్తున్నారు, ఇది చేయడం తగదు అని చెప్పేది భార్య. భర్త అంటే ఎవరంటే, భార్యకు నీడగా నిలబడుతూ ఆవిడను సంరక్షిస్తూ ఇంటి పనులు చేయించుకోవడంలో పెట్టుకోకుండా తనకున్న విద్యనంతటినీ జాగ్రత్తగా బోధిస్తూ ఉండాలి. అవకాశాన్ని చూసి చక్కగా ఇది విద్య, ఇది ఇలా ఉండాలని. భార్యాభర్తల సంబంధం గురు శిష్య సంబంధం. అందుకే భర్త పాదాలకు భార్య నమస్కారం చేస్తుంది పెళ్ళైనప్పుడు. అబ్బాయికి ఉపనయనం చేసి పంపడం ఎలాంటిదో, అమ్మాయికి పెళ్లి చేసి చేయడం చేసి పంపడం కూడా సేమ్ అలాంటిదే. అబ్బాయికి ఉపనయన సంస్కారం ఎంత ముఖ్యమో అమ్మాయికి వివాహ సంస్కారం అంతే ముఖ్యం. ఉపనయనం చేశాక గురువుతో పంపించాం, వివాహం చేశాక భర్తను గురువుగా ఎంచి పంపించాం. అర్థమైందండి? ఆ పాదపూజ చేయడము, నమస్కారం పెట్టడం, ఇవన్నీ గురువుకు చేసే కర్మలు, ఇవన్నీ గురువును ఆరాధించే పద్ధతి. కాబట్టి భర్త అలా చూడాలి తప్ప, భర్త తనకు నచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఆడవాళ్ళు తక్కువ పడుండండిలా అనే పిచ్చి మాటలు కానీ, లేదా భర్తను అధర్మము వైపు లాగడం కానీ చేయరాదు. ఇవాళ మన సమాజం నాశనం అవ్వడానికి కుటుంబం నాశనం అవ్వడమే కారణం. ధార్మికత కనిపించట్లేదు. ఈ మహాత్ముడికి పాపం అన్నీ ఉన్నా కూడా ఏ జన్మ పాపమో అలాంటి భార్యే ఒక తేడ్చింది. దాని పేరేమిటి? దుంధులి. పేరు కూడా ఎంత బాగుంది చూడండి, దుంధులి. దుందులికా మత్లబ్ క్యావా భయ్, దుందులాపన్. దుందులాపన్ అని స్ట్రైట్గా ఉండదు, అంటే రకరకాల విక్షిప్తతతో కూడి ఉంటుంది. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఈవిడ గురించి కొంచెం వినడం మంచిదేమో కదా. భాగవతం గురించి తర్వాత విందాం, ఈవిడ సంగతి ఏంటో చూద్దాం. ఈవిడ ఎందుకు ఇంత దుష్టురాలు అని చెప్తున్నారంటే, ఆవిడ క్వాలిఫికేషన్స్ చూడండి ఎంత బాగున్నాయో. లోక స్వవాక్య స్థాపిక,
ఆవిడ ఏదంటే అదే జరగాలి. ఫస్ట్ లక్షణం. ఇవన్నీ నేను ఇంత శ్రద్ధగా ఎందుకు చెప్తున్నానంటే, ఆ దుందుల గురించి చెప్పడం కొరకు కాదు, మనలో ఇలాంటి లక్షణాలు గనక ఉంటే, మీరు ఎవరికి చెప్పకండి, మీరే రాసేసుకోండి సింపుల్గా, అప్పుడు విచారణ చేసుకోండి మనలో ఈ దుందులి అవతారం ఏదో ఉందే, అర్థమేదా? కాబట్టి స్వవాక్య స్థాపిక, తాము ఏదంటే అదే జరగాలనే పట్టు కొంతమందిలో ఉంటుంది, అది స్వవాక్య స్థాపనము అంటారు దాన్ని, అది మంచిది కాదు. ఎప్పుడైనా మహాత్ములు ధర్మము చెప్పిన వాక్యము స్థాపింపబడాలి తప్ప మీ అభిప్రాయమో నా అభిప్రాయమో కాదు. మానవుడు స్వీకరించాల్సినటువంటి మాట ఏది అని శాస్త్రాల్లో ప్రశ్న ఉంది. ఎందుకంటే ఎవరో ఒకరి మాట మనం వింటూనే ఉండాలి కదా, ఎవరి మాటను వినాలి? శాస్త్రకారులు అన్నారు, యుక్తియుక్తం వచోగ్రాహ్యం బాలాదపి సుఖాదపి. వీడు చెప్పాడా వాడు చెప్పాడా, వాడిది వినాలా వీడిది వినాలా కాదు ముఖ్యం. నీ బంధువులై ఉండవచ్చు, గొప్ప వాళ్ళై ఉండవచ్చు, వీరు వారని చెప్పడం ఎలా? ఒకటే కండిషన్ దానికి. కండిషన్ ఏమిటి? యుక్తియుక్తం వచోగ్రాహ్యం. నీవు ఏదైనా మాటను స్వీకరించి నీ జీవితంలో అన్వయం చేయాల్సి వస్తే, నీ జీవితంలో స్థాపించుకోవాల్సి వస్తే, అది యుక్తితో కూడినది ఉండాలి. దేర్ షుడ్ బి అ సౌండ్ రీజన్ బిహైండ్ ఇట్. అండ్ ఇక్కడ యుక్తి అంటే కేవలం సౌండ్ రీజన్ అని మాత్రమే కాదు, రెండవది శాస్త్రము అని అర్థం. శాస్త్రముతో స్థాపింపబడిన వాక్యమై ఉండాలి. అలాంటి వాక్యం చిన్న పిల్లవాడు చెప్పినా తీసుకోవాలి, చిలుక చెప్పినా తీసుకోవాలి. వింటున్నారా? ఇంట్లో చిలుక ఉంది, దానికి ఏవో మాటలు నేర్పాం అంటే అది మనమేం మాట్లాడితే అదే మాట్లాడుతుంది, స్వయంగా బుద్ధి లేదు దానికి, ఊరికే రిపీట్ చేస్తుంది అంతే. అలా రిపీట్ చేసే చిలుక అయినా సరే యుక్తియుక్తంగా చెప్తే దాన్ని స్వీకరించాల్సిందే, అంతే తప్ప గొప్పవాడిని కాబట్టి నేనేది చెప్తే అది జరగాలని అనుకోకూడదు. కానీ ఈవిడ ఎలా ఉంది? స్వవాక్య స్థాపిక, తాను అంటే అది జరగాలి. ఆ ఇంట్లో ఇంకేదైనా నేను చెప్పినట్టే జరగాలి, ఎవరైనా నేను చెప్పినట్టే వినాలి. నిత్యం స్వవాక్య స్థాపిక, నిత్యం ఎప్పుడు ఇంకోరి మాట వినదు. అండ్ రెండవది సుందరి. ఇక్కడ అర్థం ఏంటో తెలిసిన, దేహ ప్రధానము అని అర్థం. అంతే తప్ప ఏదో లుక్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉందంటే అర్థం ఏమిటి? దేహ ప్రాధాన్యము, దేహాత్మ బుద్ధి. ఆ తర్వాత సుకులోద్భవ, మంచి కులంలోనే పుట్టింది. పుట్టడం మంచిదే, జాతి మంచిదే, కానీ పరిస్థితి ఇది. లోకవార్తారత, ఎంతసేపటికి గాసిప్ అంటే చాలా ఇష్టం. అంతేనా? క్రూర, స్త్రీలకు సహజమైన గుణం కరుణ, కానీ అలాంటి కరుణ లేశమాత్రము లేనిది, క్రూరము. ప్రాయశః బహుజల్పిక, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెప్పొచ్చు, కానీ ఇంకో లక్షణం వినండియ్యా. బహుజల్పిక, బహుజల్పిక అంటే వాగుతూనే ఉంటుంది. ఎదుటివాడు వింటున్నాడా వినట్లేదా, అవసరమా అనవసరమా? అనవసరం, ఇక దీనికి అనవసరం. ఎవడైనా దొరికాడా ఇంకా మాట్లాడుతూనే ఉంటుంది. దీనికి మీరు ఉదాహరణగా చూడాలంటే ఏం చేయాలంటే, ఒక్కోసారి ఈ మనం సీడీ ప్లేయర్స్ అవి పెడతాం. నేను ఒక కార్లో ఇలా జరిగింది, ఒక కార్లో ప్రయాణం చేస్తున్నాను, వాళ్ళ దగ్గర ఆ సీడీ డిస్క్ ఏదో పెట్టారు, దాంట్లో నాకు అస్సలు నచ్చని పాటలు కొన్ని ఉన్నాయి. ఆ సౌండ్ ఎక్కువగా ఉంటే నాకు కొంచెం దడబుడుతూ ఉంటుంది. సో నేను, అంత సౌండ్ వద్దయ్యా, దీన్ని ఆఫ్ చెయ్యి, లేదా నెక్స్ట్ ట్రాక్ కన్నా వెళ్ళన్నాను. అప్పుడు ఆయన చల్లని కబురు వినిపించాడు, స్వామి ఇది పాడైంది, ఇప్పుడు పూర్తిగా వినాల్సిందే. అది ఆఫ్ చేయడము కుదరదు, నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళడం కుదరదు. ద 2 అవర్స్ ఆఫ్ జర్నీ వాజ్ హెల్ప్ ఫర్ మీ. ఎందుకంటే దాన్ని ఆపలేము, బయటికి కూడా రాదు. మరి ఎలాగయ్యా పరిస్థితి? నువ్వేలా మరి రోజు ఇదే వింటున్నావా? వింటున్నాను, అది సీడీ కూడా బయటికి రాదు. సో అన్లే మళ్ళీ నువ్వు వెళ్ళి ఎవరితో అయినా రిపేర్ అది చేయించా డబ్బా తీసి అవతల పడేస్తా తప్ప, మరి నువ్వెలా ఫాలో అవుతున్నావు, రోజు 2 గంటలు తిరుగుతావా దీంట్లో అంటే నాకు అలవాటు అయిపోయిందండి, అది ఇన్ఫాక్ట్ నాకు వినిపించదు అన్నాడు. కానీ ఎక్కిన వాడికే నష్టం, అది అది కారు కాదు అసలు, అది బేకార్, అర్థమైంది? సో అది పరిస్థితి. సో ఈవిడ పరిస్థితి కూడా అంతే, బహుజల్పిక, నోటికి వచ్చినట్టు వాగుతూనే ఉంటుంది. అలాగే శూరాచ గృహకృత్యేషు, శూరాచ గృహకృత్యేషు, ఇంటి పనులు చేసుకోవడంలో మాత్రం క్యా బాతే, ఇలా చేసి పడేస్తుంది. అంటే ఇంటి పనిని చక్కబెట్టడంలో మాత్రం ఇలా చూస్తుండగా పనిచేసి పెట్టేస్తుంది. అండ్ కృపణ, ఇంట్లోని ఏ వస్తువు ఇతరులకు పోకుండా కాపాడుకుంటూ ఉంటుంది. అండ్ కలహప్రియ, ఎప్పుడూ గొడవ పడదామని చూస్తూ ఉంటుంది. కొంతమంది అత్తగారులు కనిపిస్తూ ఉండవచ్చు, ఇలాంటి కోడలు వస్తే ఎంత బాగుండు, ఇంటి పని చక్కగా చేసి తర్వాత దాని కర్మ ఎటుపోతే అటుపోయిందని. కానీ ఇక్కడ రహస్యం వేరే ఉందని నేను చెప్తాను. ఇంత పరిస్థితి ఉండగా ఇతనికి ఏమో అలవాటు అయిపోయింది, ఎక్కువ కాలం ఇంట్లో ఉండేవాడు కాదు ఆయన కూడా.
ఏదో పని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఏది ఈ వ్రతం చేయాలనో ఈ యజ్ఞం చేయాలనో రెండు మూడు నెలలు తప్పించుకొని వెళ్ళేవాడు. ఈవిడకి ఇంక ఇష్టారాజ్యంగా ఉండేది ఇల్లు అంటే ఈవిడ సామ్రాజ్యంతో సమానం, అలా బ్రతుకుతూ ఉంది. అయితే సమస్య అంతా ఏమిటంటే పిల్లలు లేరు. ఇంత యజ్ఞయాగాది సత్కర్మ చేస్తున్నా పిల్లలు పుట్టలేదు. దాంతో ధనార్థం ధర్మ మార్గేణ తాభ్యాం నీతం తథాపి చ నపుత్రో నాపి వా పుత్రి తతశ్చింతాతురో పురుషం. ఇతనికి అనిపించేది నేను ఇంత గొప్ప కర్మలన్నీ చేస్తున్నాను పిల్లలు మాత్రం లేరు. సో ఆయనకు వచ్చేటువంటి ధనంలో సగం ధనం ఈ ప్రయత్నంలో ఖర్చు పెడుతున్నాడు. ఈ యాగం చేస్తే పిల్లలు పుడతారని, ఈ వ్రతం చేస్తే పుడతారని చేస్తున్నాడు. కానీ పుత్రుడు లేదు, పుత్రిక లేదు, ఏమీ లేకపోవడం చేత అతను మాత్రం బాధపడుతున్నాడు. కానీ దీనికి ఏం బాధ లేదు, ఈ దుందులి మాత్రం ఆనందంగానే ఉంది. ఏ ఈ పిల్లలు లేకపోతేనే సుఖంగా ఉంది అనే పరిస్థితుల్లో అది ఉంది. ఇతను మాత్రం ఆలోచించి ఆలోచించి చివరికి మార్గం కనిపించక పరిస్థితి ఎలాగైందంటే అతని చేతితో నాటిన చెట్టు పండ్లు ఇవ్వదు, అతని ఇంట్లో తెచ్చి పెంచేటువంటి గోవు పిల్లల్ని కనదు. అంత పరిస్థితి అయిపోయింది. చివరికి ఆయన అనుకున్నాడు, పూర్వజన్మలో ఏదో గొప్ప పాపం చేసుంటాను, మాటలకు అందని పాపం చేసుంటాను, నా చేత్తో చెట్టు పెడితే కూడా ఫలాలు రావట్లేదే అనుకుని చాలా బాధపడుతూ అరణ్యానికి వెళ్ళాడు. ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళాడు. ఎందుకంటే ఇంత పాపిష్టి బ్రతుకు బ్రతకూడదు, ఇలాంటి పాపముతో ఎంతకాలం జీవించేది, కాబట్టి మరణమే శరణ్యం అనుకుని వెళ్ళాడు. ఆ అడవికి వెళ్ళి ఎక్కడో నదిలో దూకి తన ప్రాణాన్ని త్యాగం చేయాలనుకున్నాడు. మధ్యలో దాహం వేసింది, నీళ్లు తాగుదామని ఒక చక్కటి సరోవర తీరానికి వెళ్తే అక్కడ ఒక యతి తపస్సు చేస్తూ కూర్చున్నాడు. చాలా తేజస్వి, అతను మహాసిద్ధుడిగా కనిపిస్తున్నాడు. కానీ ఇతనేం మాట్లాడలేదు, నమస్కారం పెట్టాడు. ఈయన నీళ్లు తాగి అలా పక్కన కూర్చున్నాడు. ఈ బాధలో ఇంత దూరం నడిచి రావడం చేత బాగా అలసిపోవడం వల్ల టైం కూడా తెలియట్లేదు ఆయన. ఆ మహాత్ముడు వచ్చాడు, ఆ యతి కూడా కాసేపటికి తన తపస్సు నుంచి బయటకు వచ్చిన వాడి కొన్ని నీళ్లు తాగి కూర్చున్నాడు. అప్పుడు ఈయన కళ్ళు తెరిచాడు. అయ్యా స్వామి అని ఆయన కాళ్ళు పట్టుకున్నాడు. నాకు చాలా బాధలు ఉన్నాయండి, ఎందరికో మంచి చేశాను నేను, వైదికమైన కర్మకాండ యందు నాకు చాలా శక్తి ఉన్నది, ఎంతో నైపుణ్యం ఉన్నది, కానీ నాకు ఏమీ పనికి రావట్లేదు ఇవన్నీ. నేను చాలా దుఃఖితుడై ఉన్నాను, ఎంత చేసినా సరే నాకు పిల్లలు లేని శోకము ఎక్కడో ఒక చోట నన్ను తొలుస్తూ ఉన్నది అని తన బాధ అంతా చెప్పుకొని, నన్ను అనుగ్రహించాలి, ఈ బాధ నుంచి బయటపడే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి. ఆ సన్యాసి అన్నాడు, ఉపాయం లేకేమిటయ్యా, బ్రహ్మాండమైన ఉపాయం ఉన్నది, ఎలాగో అడవికి వచ్చావు కదా సన్యాసం తీసేసుకున్నాడు. అహే ఇలాంటి ఉపాయాలు కాదని అడిగింది, మీరేదో ఉపాయం చెప్తారనుకుంటే పిల్లలు పుట్టే ఉపాయం చెప్పాలి తప్ప సన్యాసం తీసుకో అంటే కుదరదు. ఇత్యుక్తాస రుదోదోచ్చైహి తత్పార్శ్వం దుఃఖపీడిత తదా తస్య యతే చిత్తే కరుణాభూద్గరీయసి. సో అప్పుడు ఆ మహాత్ముడు అన్నాడు, నాయన ఎందుకు ఇలా ఏడుస్తూ ఉన్నావు, నా పాదాలు పట్టుకుని ఏడ్చినా లాభం లేదు, ఇన్ఫ్యాక్ట్ నువ్వు చెప్పేటువంటి మాటలో సత్యం లేదు, నేను ఎంతో చేశాను కానీ పిల్లలు లేరనేటువంటి ఒక్క బాధ ఒక్క కారణంగా నాకు ఏ సుఖము లేదన్నావు, కానీ ఇలాంటి పిల్లల వల్ల నువ్వు సుఖపడేది మాత్రమే ఉంది, ఇన్ని యుగాల్లో నువ్వు ఎన్నిసార్లు జన్మించలేదు, ఎన్నిసార్లు మరణించలేదు, ఈ పిల్లలతో సుఖం పొందినా నువ్వు అనుకుంటున్నావు, జనన మరణముల నుంచి అదేమైనా కాపాడుతుందా? అలాగే సగరుడు ఉన్నాడు, కావలసినంత మంది పిల్లలు ఉన్నారు కానీ సుఖపడ్డాడా? అలాగే రకరకాల రాజుల పేర్లు చెప్పారు, కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు మాట్లాడేవన్నీ, పిల్లలు ఉంటే సుఖం అనుకునే తప్పు, ఈశ్వరుడు ఎలా నియమించాడో అలా కొనసాగడమే బ్రతుకు తప్ప అది లేదు ఇది లేదని ఏడవకూడదు. కాబట్టి చక్కగా జీవితాన్ని క్షణభంగురముగా దర్శించు, నీ పిల్లలు ఉన్నా ఏమి ఒరిగేది లేదు, కాబట్టి క్షణభంగురమైన జీవితం అని దర్శించి ఈశ్వర భజన ప్రారంభించు తప్ప నేను ఆత్మహత్య చేసుకుంటాను ఇవి చేస్తాను అవి చేస్తానని పెట్టుకోకు. ఆత్మహత్య మహాపాతకం, తర్వాత గతులు కూడా నీకు సరిగ్గా ఉండవని పాపం ఆయన బోధించాడు. ముంచా జ్ఞానం ప్రజారూపం బలిష్టా కర్మణో గతి వివేకం తు సమాసాధ్య త్యజ సంసార వాసనాం. ఆయన అన్నాడు, ఓ ఆత్మదేవా, ముంచ అజ్ఞానం ప్రజారూపం, పిల్లలు కావాలి వీళ్ళ వల్లే సుఖమున్నది అనే అజ్ఞానాన్ని వదిలేయి నువ్వు ఫస్ట్. అండ్ ఇంకో విషయాన్ని కూడా స్మరించు, బలిష్టా కర్మణో గతి, కర్మ గతి ఎంత శక్తివంతమైనదంటే దాన్ని ఎవడు పడితే వాడు మార్చలేడు, మార్చడం కుదరదు. గహనా కర్మణో గతి అని గీతాచార్యులు అన్నారు, బలిష్టా కర్మణో గతి అని ఇక్కడ అంటున్నారు. కాబట్టి నీ కర్మను అనుసరించి నీకు పిల్లలు పుట్టాల్సింది లేదు, దాని విషయంలో నువ్వు ఇంకెంత చింతించినా అనవసరం, దానికి ఏ ఉపాయం చేసినా నువ్వు అనుకున్నది సాధించలేవు. కాబట్టి కర్మగతిని ఎవడయ్యా దాటగలిగేది, కాబట్టి వివేకం తెచ్చుకో, బుద్ధిని మేల్కొలుపు, సంసార వాసనను త్యజించు సన్యాసివు. ఈ సన్యాసికి తన మెజారిటీ పెంచుకోవాలని ఉంటుంది అండి సహజంగా. సో ఆల్వేస్ ఈజ్ కమ్ అండ్ టేక్ సన్యాస. ఇతను అన్నాడు, అలా కాదండి,
శృణు విప్రమయాత్యేద్య ప్రారబ్ధం తు విలోకితం సప్త జన్మావధి తవ పుత్రో నైవచ నైవచ. ఆయన కాళ్ళు పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు, స్వామి ఏదో ఒకటి చేయండి, మీరు అలాంటి వారు, మీరు ఇలాంటి వారు, మీరు అనుకుంటే ప్రారంభం మారిపోతుంది, అది మారిపోతుంది, ఇది మారిపోతుంది అంటే, ఆయన అన్నాడు, ఓ బ్రాహ్మణ, నేను ఇప్పుడు నీ ప్రారంధాన్ని చూశాను, ప్రారంధంతో విలోకితం, నీ ప్రారంధం అంతా తెలిసిపోయింది నాకు, దాన్ని అనుసరించి ఈ జన్మలో కాదు 7 జన్మల వరకు నీకు పిల్లలు పుట్టరు, రానున్న 7 జన్మల్లో కూడా పుత్రః నైవచ నైవచ, సమ్ ఇంపాసిబుల్ ఫర్ 7 మోర్ జన్మస్. 7 జన్మల కాలం నీకు పుత్ర ఏ సంతతి లేదు అసలు, అలా నీకు ప్రారంధం రాసున్నది కాబట్టి నువ్వు దాన్ని తెలుసుకోవయ్యా, అలా మనసును స్వాంతనపరచుకో తప్ప ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పెట్టుకుంటావు. సంతతే సగరో దుఃఖం అవాపాంగ పురాతథ రే ముంచాద్య కుటుంబాశాం సన్యాసి సర్వదా సుఖం. రే నాయన, నువ్వు ఇంత మంచివాడివి కాబట్టి కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి చెప్తున్నాను, సగర చక్రవర్తి బాధపడ్డాడు, అజమహారాజు పిల్లల చేత దరిద్రుడైపోయాడు, ఇవన్నీ కథలు నువ్వు వినలేదా, ఇంకా పిల్లలు పిల్లలను ఏడుస్తున్నావు కాబట్టి కుటుంబ ఆశాం ముంచ అద్య సన్యాసి భవ. ఎలాగూ చావడానికి అయితే వచ్చావు కదా, అంటే కుటుంబాన్ని వదిలేయడానికి రెడీ అయ్యావు కదా, భార్యను మిగతా వాళ్ళని, చావడానికి వచ్చావు కాబట్టి సన్యాసం తీసేసుకో. అతను నిజంగా చావడానికి వచ్చాడా, నిజంగా అలా వచ్చి ఉంటే సన్యాసం తీసుకునేవాడు, కానీ అలా రాలేదు, ఏదో ఆవేశంలో అలా వచ్చాడే తప్ప తిరిగి వెనక్కి వెళ్ళడమే ఆయన ప్రయోజనం, అంతేనా. కాబట్టి చావు అన్నింటికీ వైరాగ్యాన్ని సూచిస్తుందని పొరపాటున కూడా అనుకోవద్దు. ఎప్పుడైనా మనకు కూడా అలాంటి భావన రావచ్చు, కష్టాలు ఎక్కువైతే ఇంకా చీ ఈ జీవితాన్ని వదిలేస్తాను అని, అలా వదిలేస్తాను అన్నంత మాత్రము చేత వైరాగ్యము కాదది. ఈయన ఎంత చెప్పినా వాడు వినలేదు, ఈ కుటుంబాసన ఎక్కువగా పెట్టుకోకు, నీ అదృష్టం వల్ల బయటపడగలిగావు, ఎలాగ ఇంత దూరం వచ్చావు, సన్యాసం తీసుకో.